మేము కొత్త పార్టీ పెడతాం నాయన పేరు మీద. మీ నాయనకు నాకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మనం పార్టీ పెడుతుండాం. ఐఎమ్ గోయింగ్ టు కాంటెస్ట్ ఇన్ పులివెందుల కాన్స్టిట్యూన్సీ. నువ్వు కాని పార్టీలోకి రాకుంటే మేమే నీకు ఎదురు నిలబడాల్సి వస్తుంది. ఇది చెప్పిరమ్మని పంపినాడా జగన్ మిమ్మల్ని? ఏది ఏమైనా సరే జగనే సీఎం. దెబ్బతో అయిపోవాలి వాడు. అడి పనిచేస్తారంటావా? దస్తగిరి కదిలికపోయినాడు. గొడ్డలు తీసుకొస్తాడు. ఎప్పటికైనా వాడికి సరిపోటి నువ్వే తల్లి. నా కొడుకుని గెలిపిస్తానని నాకు మాట ఇవ్వు వివేక. మన వాళ్లతో కలిసి ఉండమన్నానే కాని ఓడిపోమ్మని కాదు నాయనా. నువ్వేం చెయ్యాలనుకున్నావో చేసేయ్. నేను సీఎం అవ్వాలి అంతే. ఆ రోజుల్లో నాన్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, రాజారెడ్డిగా అబ్బం చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడే, మళ్ళా నాన్నగారు హెలికాప్టర్ క్రాష్లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే, నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే, ఇవాళ చిన్నాయన మీద దాడి జరిగింది. జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడే.